కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ పరిధిలో లోకరావు కుంటలో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో సుమారు 10 క్వింటాల వరకు చేపలు మృతి చెందినట్లు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు ఫెసర కుమార్ స్వామి తెలిపారు. దీంతో సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని టన్ను చేపలు మృతి చెందాయని వారు వాపోయారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎస్ఐ ప్రశాంతరావు పరిశీలించి నీటి నమూనాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేగుల సమ్మయ్య, శ్రీనివాస్, ఫెసరి కుమరయ్య, రేగుల తిరుపతి, నీర్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆ దూపర ఇస్తారా ఎరని మరి పెద్ద మాత్రం ఉన్నారు మాట్లాడుకోర్రి అని వీళ్ళు అన్నారు పిల్లగాన్ని. అంటే ఆడికి రాలే నా దూపలు ఎట్టు రావాలని అది అర్థం మీ సంగతి అని చూస్తా పోరు అని ఆయన మాట్లాడినారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులను నా పేరు పెసర కుమారస్వామి ముదిరాజ్, వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులను. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ పరిధిలోని వెన్నంపల్లి గ్రామ శివారులోని లోకరావు కుంట మత్స్యకారులకు చేపలు పట్టుకొని జీవిస్తుంటే వాళ్ళం. ఇందులో భాగంగానే గత వారం రోజుల క్రితం చేపలు పట్టడం జరిగింది. అప్పుడు బాగానే ఉన్న చేపలు మేము వారం రోజుల తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చి చూడగా చేపలు మొత్తం చనిపోయి ఉన్నాయి. ఈ చేపలు ఇలా ఎందుకు చనిపోయినాయని చెప్పి దాన్ని పర్యవేక్షిస్తే మాకు దిల్లా విషపూరితమైన పదార్థాలు కలిపి చేపలు చంపినట్లు ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పైన మాకు అనుమానం వ్యక్తమవుతుంది. ఇప్పుడు చనిపోయిన చేపలు సుమారుగా ఒక టన్ను వరకు సుమారు 10 క్వింటాల చేపల వరకు మృతి చెందినాయి. ఆ సుమారు వాటి విలువ ఒక 2 లక్షల రూపాయల విలువ చేసింది అని చెప్పి మాకు నష్టం జరిగింది. ఈరోజు ఆ చేపలు మృతి చెందిన విషయం పైన మన స్థానిక సైదాపూర్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ గారు, మన జాగిరిపల్లె సర్పంచ్ గారు, లక్ష్మణపల్లె సర్పంచ్, సోమారం సర్పంచ్లు వీరు వచ్చి కుంటను పరిశీలించడం జరిగింది. ఎస్ఐ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఎస్ఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సరైన విచారణ జరిపి
విషపూరితమైన పదార్థాలను కలిపిన వారిపైన చట్టపరమైన రీత్యా చర్యలు తీసుకొని మాకు నష్టపరిహారం మత్స్యకారులకు చెల్లించవలసిందిగా ఎస్ఐ గారిని కోరడం జరిగింది. ఈ రెండు రోజులుగా విపరీతమైన చేపలు చనిపోవడం జరిగింది. దీనిని వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు పరిశీలించగా అందులో ఎవరో విష పదార్థం కలిపినట్టు వారు అనుమానం వ్యక్తం చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కుమారస్వామి గారు సభ్యులు ఫిర్యాదు చేయగా ఈరోజు మన ఎస్ఐ గారు ప్రశాంతరావు గారు మేము జైరిపల్లె సోమారం లక్ష్మణపల్లె సర్పంచులైన మేము కూడా వాటిని చేపలను పరిశీలించడం జరిగింది. అందులో ఒక 10 క్వింటాల్ 1 టన్ను వరకు చేపలు మృతి చెందినట్లు అంచనా వేయడం జరిగింది. వాటి విలువ సుమారుగా 2 నుంచి 3 లక్షలు ఉంటుందని వారు పారిశ్రామిక మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు తెలియజేయడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ విష పదార్థాలు కలిపినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మేము మా పారిశ్రామిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము.